హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సాయి కిచెన్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఇంకా దొండకాయ ఫ్రై అండి. సో ఆలు దొండకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో నేను ఆలు దొండకాయ ఫ్రైకి కొన్ని దొండకాయలు ఇంకా ఆలు అయితే తీసుకున్నానండి. సో గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇవి వాటర్లో వేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఒక రెండు ఉల్లిపాయలు అయితే పొట్టు తీసి పక్కన పెట్టుకొని నేను ఆ ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాను. సో ఈ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత నేను ఫ్రైకి కావాల్సిన ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. తాలింపుకి ఆయిల్ వేడైన తర్వాత మనం తాలింపుల్లోకి ఏమేమైతే వేసేసుకుంటామో శనగపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర సో ఇవి వేసేసుకొని ఇవి వేడైన తర్వాత నేను అందులోకి ఒక 2 ఎండుమిర్చి దంచి వేసుకున్నానండి. సో ఇప్పుడు కొంచెం అందులోకి కొద్దిగా కరివేపాకు మనం ఏమేమి వేసుకుంటామో సో రెగ్యులర్గా కర్రీస్లోకి సో అనమాట తాలింపులోకి వేసేసుకున్న తర్వాత ఈ తాలింపు గిన్నెలు అవి వేగిన తర్వాత నేను తాలింపులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసానండి. సో నేను తాలింపులోనే వేసేస్తానమాట. పసుపు వాసన రాకుండా ఉంటుంది కర్రీ అని చెప్పేసి అని నేను తాలింపులోనే పసుపు వేసి కలిపెట్టి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, సో అందులో కలిపేసాను. సో ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి. సో ఉల్లిపాయలు ఫ్రై అయ్యేసరికి నేను చిన్న ఉల్లిపాయలని కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసానండి. తాలింపులో వేయలేదు అందుకే ఉల్లిపాయలు కలిపేశాను. అవి మనకి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలోపు మనం దొండకాయలను అయితే ఇలా క్రాస్గా కట్ చేసుకుందామండి. సన్నగా క్రాస్గా కట్ చేసుకోవాలి అన్ని దొండకాయలను కూడా. సో అలా మొత్తం కూడా అన్ని దొండకాయలను అలా క్రాస్గా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ దొండకాయలు అనేవి మొత్తం కూడా అందులోకి మనం యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ దొండకాయలన్నీ కూడా మనం మొత్తం కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మనం మగ్గనివ్వాలండి. సో ముందుగా ఎందుకు దొండకాయ అంటే దొండకాయ కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా, ఆలు అయితే కొంచెం తొందరగా ఉడికిపోతుంది అన్నమాట, తొందరగా మగ్గుద్ది. సో దొండకాయ అయితే కొంచెం లేటుగా మగ్గుద్ది, అందుకని ముందుగా మనం దొండకాయని సన్నగా కోసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిద్దామండి. సో అవి మగ్గేసరికి మనం ఈ ఆలు ఉన్నాయి కదా, సో ఈ ఆలును కూడా మనం పీల్ తీసేసుకొని తోలు తీసేసుకొని మొత్తంగా కూడా అన్నీ కూడా ఆలును కూడా మనం సన్నగా తరిగి పెట్టుకుందామండి. సన్న ముక్కలుగా ఈ దొండకాయ ఫ్రై అయ్యేసరికి మనం ఈ ఆలును కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టేసుకుందాం అన్నమాట. సో ఇవి ఈ ఆలు అనేది సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత మనం ఈ కొంచెం అంటే సగం మగ్గు ఉంటుంది అన్నమాట మనం దొండకాయ, ఈ సగం మగ్గిన దొండకాయలో ఈ ఆలు వేసేసుకున్నాం అనుకోండి, సో ఆలు అనేది కొంచెం తొందరగా మగ్గుద్ది కాబట్టి ఈక్వల్గా అయిపోతుంది అన్నమాట. సో రెండు తొందరగా అయిపోతుంది కర్రీ. సో అందుకని మనం సగం మగ్గిన దొండకాయలో మనం ఈ ఆలు అయితే వేసేసుకొని కలిపెట్టేసుకొని సో ఒక నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి. సో సాల్ట్ వేస్తే కొంచెం ఇంకా తొందరగా మగ్గుద్ది అన్నమాట కర్రీ. సో అందుకోసమని వాటర్ వస్తుంది కదా, సాల్ట్ వేస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ అవుతుంది, కొంచెం అడుగు అనేది అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది అన్నమాట కర్రీ. సో అందుకని నేను సాల్ట్ వేసేసి కలిపెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిచ్చానండి. సో మనకి మధ్యలో కూర అయ్యే లోపల మూత పెట్టేసి చివరిదాకా అలాగే ఉంచకుండా మధ్యలో మూత తీసి అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే కూర మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంటుంది కాబట్టి కలిపెట్టామనుకోండి మధ్యలో మూత తీసి మనకి కర్రీ అనేది అడుగు మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. సో అందుకోసమని కర్రీ మధ్యలో తీసి కలిపెట్టి నేను మూత పెట్టి ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చాను. సో అలా మగ్గిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి నల్లకారం యాడ్ చేస్తానండి. నల్లకారం చాలా బాగుంటుందండి కర్రీలోకి. సో మీరు వీడియో అయితే చూడకపోతే ప్రీవియస్ వీడియోలో నేను నల్లకారం ఎలా చేయాలో పెట్టానండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సో నేను 2 టేబుల్ స్పూన్స్ నల్లకారం అయితే వేసి కలిపెట్టి లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసానండి. సో ఇది మీ ఆప్షనల్, వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది. నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసి కలిపేస్తున్నానండి. సో మొత్తంగా మనం కూర అంతా కలిపెట్టేసుకొని ఆపేసుకోవాలి. ఇంతేనండి దొండకాయ ఇంకా ఆలు ఫ్రై సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో కొంతమంది దొండకాయ ఇష్టపడిన వాళ్ళు ఇలా ఆలులో కలిపి దొండకాయ ఫ్రై చేసామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దొండకాయ ఆలు ఫ్రై మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.